తెక్కలి ఆది ఆంధ్ర వీధికి చెందిన దేవాది గోపాలరావు గ్రానైట్ లో కార్మికునిగా పనిచేసుకునేవాడు. 3 నెలల క్రితం పనిచేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ లో కుడికాలు పాదం నుజ్జు అవ్వడం జరిగింది. 2 సార్లు ఆపరేషన్ చేశారు. కుటుంబ పెద్ద ఇలా 3 నెలలు మంచానికి పరిమితం అయ్యాడని తెలుసుకున్న టెక్కలి అభయ యోజన సేవా సంఘం వాళ్ళు వెంటనే స్పందించి పండుగ సమయంలో వాళ్లకు సహాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు మందుల ఖర్చుకి 10,000 రూపాయలతో పాటు నెలకు సరిపడే విధంగా 25 కేజీల రైస్, 20 రకాల నిత్యావసర వస్తువులు అందజేసినట్లు అభయ యువజన సేవా సంఘ అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అభయం సేవా సంఘ అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు, సంఘ సభ్యులు ఎన్ సింహాచలం, బోయిన నాగరాజు, కోరాడ నాగరాజు, తమ్మిశెట్టి శివ, పినిమింటి లోకేష్, సనపల జీవన్ మరియు వీధివాసులు దాసరి మదీన్, దండాసి ఢిల్లీ, కిర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంటే మీకు ఇలాగ యాక్సిడెంట్ అయ్యి కొన్నాళ్ళుగా బెడ్ రెస్ట్గా ఇది పని లేక ఇబ్బంది పడుతున్నారని పలువురు ద్వారా తెలుసుకున్నాము. తెలుసుకునేటంటే ఆల్రెడీ మీకు 2 టైమ్స్ ఇవ్వాలని అనుకున్నాము, కాకపోతే అదే టైం మీరు హాస్పిటల్ ఉన్నారని తెలియటం వల్ల రాలేకపోయాము. సో మీరు ఇంటికి వచ్చారని మన వీధి వాళ్ళు కొంతమంది తెలియజేయడం వల్ల ఈరోజు రావడం జరిగింది. మా అభియం యువజన సేవా సంఘం నుంచి మందుల ఖర్చులు నిమిత్తం 1,000 రూపాయలు, అలాగే 4 రోజులు సరిపడే ఒక 5 కేజీల రైస్, అలాగే 20 రకాల వస్తువులు అనేది మా అభయం యువజన సేవా సంఘం ద్వారా అందజేయడం అనేది జరుగుతుంది. అంటే మాకు తోచిన చిరు సహాయం అనేది అందిస్తున్నాము.